Ballari, Ballari. Munde baniya mil baniya bhai. DL RC. So Baba Hala take a bike in Apesar. So Chidamund and Yamadatara. One bike skate and neon night. And RC Chetlai Chana. Could get level to Nada. So Maname Digi. Correct chess conos the Manta. So well the Mogandi. Ematan Chudam. Sir, this is our DL. This is sir. This is? Hey, Akida, sir. Who? Akida. Sir, illa. This is helmet. Akanda is sir. Sir, the KL is not hey, helmet test kala danuva. Helmet test kain tuvela da. Test kain tuva. Huh? No, sir. I'm not sure if I'm going to stop here. I'm not sure if I'm going to Vinay, Vinodkumar. Fine, this is yes, sir. I know, sir. Ballari, Ballari. DL, kodi, DL. Madam, license, kodi, take ₹500 fine అయితే కట్టి వచ్చేసాను ఎందుకు తెలుసా మా నాని ఎనకలకు వచ్చేనే హెల్మెట్ తీసుకొని చేతిలో పట్టుకున్నాడు సో అందుకనే ₹500 కట్టాల్సి వచ్చింది అక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది వెయిట్ 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 చూపిస్తున్నాగండి చెట్లన్నీ అడ్డడం వస్తా ఉన్నాయి Cause you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue. సో మనం అయితే తమిళనాడు బార్డర్ దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాం అన్నమాట అంటే దగ్గర దగ్గరకి అంటే ఇప్పుడు మనం కర్ణాటక ఎండింగ్ బార్డర్లో వస్తాం అన్నమాట ఇప్పుడు గుండెల్పేట అంటే కర్ణాటక ఎండింగ్ బార్డర్ అక్కడి నుంచి బండిపూర్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా సో ఇంకా ఇక్కడ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ కేరళ వెహికల్స్ తమిళనాడు వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయిలేండి అంటే మనం బార్డర్లో వచ్చేసాం కదా ఇంకా అన్నీ అవే ఉంటాయి అన్నమాట సో గుండెల్పేటకి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట ఎందుకు ఇంత ఆశ పెడుతున్నానంటే మూడు ఫ్లోర్లు ఎక్కి రావాలి రూమ్స్ తీసుకున్నాం రూమ్ నెంబర్ 106 సో ఈ రూమ్ అయితే మాకు ₹800 పడింది అన్నమాట చూడండి కనిపిస్తుంది అనుకుంటాను మీకు మోస్ట్లీ రూమ్ సో ఇక్కడ ఒక టీవీ ఉంది ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది ఇది బెడ్ మా నాన్నగారు ఎప్పుడు రావడమా ఎప్పుడు పనుకోవడమా అనే వెయిట్ చేస్తుంటాడు అంటూ చూడండి ఎలా ఉంది సేమ్ ఇది రెండు ఫ్లోర్లు ఉన్నట్టుంది మోస్ట్లీ రెండు ఫ్లోర్లోనే ఇలాగే ఉంది రూమ్ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ₹800 అన్నమాట నాట్ బ్యాడ్ ఓకే
సో అలా కొద్దిగా బయట తిరగదామని వచ్చేసాం అనమాట గుండ్లపేటకి. గుండ్లపేటే అంటే ఒక పెద్ద సిటీ ఏం కాదు, ఇక్కడ టూరిజం ప్లేస్ ఎక్కువ ఉంది కదా, సో అందుకని ఇక్కడ చాలా డెవలప్ అయిపోయింది. చూద్దాం ఇక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుందా చూసి, ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంకెళ్ళి రూమ్లో తొంగవడమే. సో అందుకే ఎక్కడైనా మంచి రెస్టారెంట్ ఉందా అని చూస్తాను. బ్యాక్ సైడ్ అన్నీ ఇవే చిన్న చిన్న బండ్లు, నాన్ వెజ్ రెస్టారెంట్ వచ్చేసి మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ సేమ్ రూట్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇంకేం చేయక అక్కడే లాడ్జ్ పక్కనే ఎగ్జాక్ట్గా కింద ఒక రెస్టారెంట్ అయితే ఉంది, ఆ రెస్టారెంట్లో వెళ్ళి భోజనం చేసుకున్నాం. సో మీరైతే గుండ్లపేట వచ్చారంటే 8:30 లోపలే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఉంది, ఎందుకంటే 8:30 పైన అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేసేస్తారు. సో మాకి కొద్దిగా ఎలా ఉంటుంది లోపలన్నీ ఏం చూద్దామని లోపల బయటకు వెళ్ళానమాట. బయటికి వెళ్ళి వచ్చే లోపల మొత్తం అన్ని క్లోజ్, సో అందుకే ఇక్కడ దొరికిన చిన్న రెస్టారెంట్లో గోబీ రైస్ అయితే పార్సల్ చేపించుకుని వచ్చాము. సో ఇంకా అదే పార్సల్ చేసుకుని వచ్చిన దాన్ని రూమ్లో వెళ్ళి తిని తొంగవడం అంతా. సో ఇంకేం చేయలేం. గుండ్లపేటలో అయితే ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. బైక్ అయితే ఇక్కడే పార్క్ చేసామన్నమాట. ఇక్కడే పక్కనే ఉండేది రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేసినారు. అది ఉంటుందిలే అని చెప్పేసి మేము కొద్దిగా తిరగొద్దామని చెప్పి బయటికి వెళ్ళి అది కూడా క్లోజ్. ఇంకేం చేయలేక అక్కడ ముందు ఒక బండిలోన గోబీ రైస్ చేస్తామండ్రి. సో ఇంకా అదే తీసుకుని వచ్చేసామన్నమాట. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో పాటు కలుసుకుంటున్న అంతవరకు బాయ్ బాయ్. We'll be right back.